ఎన్నికలపై దృష్టి సారించాయి. ఈసారి రేసులో బలంగా కనపడుతున్న అధికార హస్తం పార్టీ ఇప్పుడు అగ్రనేతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్లో ఈసారి గెలుపు గుర్రాలు ఎవరు? వాచ్ ద స్టోరీ. తెలంగాణలో అధికారం దక్కించుకుని మంచి ఊపు మీద ఉంది కాంగ్రెస్ పార్టీ. ఈసారి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక లోక్సభ స్థానాలు గెలవాలని ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. అందులో భాగంగా గెలుపు గుర్రాల అన్వేషణలో ఉంది రూలింగ్ పార్టీ. అందుకు తగ్గ ప్రయత్నాలు మొదలుపెట్టింది కూడా. ఇక రేసులో సీనియర్లు అడ్డు రాకుండా ఉండేందుకు వారికి వేరే పదవులు కట్టబెడుతున్నారు. ఖమ్మం స్థానం కోసం పోటీ పడ్డ రేణుకా చౌదరిని రాజ్యసభకి పంపారు. సికింద్రాబాద్ స్థానం కోసం పోటీ పడ్డ అనిల్ కుమార్ యాదవ్ ను కూడా రాజ్యసభకి ప్రమోట్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున వేరే పార్టీల నేతలు కూడా ఎదురు చూస్తున్నారు. మెదక్ నుండి పోటీ చేసేందుకు రెడీ అయిన మైనంపల్లి హనుమంతరావుకి షాకిస్తూ మరో నేత పార్టీలో చేరాడు. ఇటీవల పటాంజరం నుండి పోటీ చేసిన నీలం మధు ముదిరాజ్ ఈసారి మెదక్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. మల్కాజ్గిరి నుండి కూడా పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున నేతలు పోటీ పడుతున్నారు. తాజాగా ఈటెల రాజేందర్ కూడా కాంగ్రెస్ వైపు వస్తున్నాడంటూ వార్తలొస్తున్నాయి. మెదక్ లేదా మల్కాజ్గిరి స్థానం నుండి పోటీ చేసేందుకు ఈటెల ఆసక్తి చూపుతున్నారు. మెదక్ నుండి ఇప్పటికే రఘునందన్ రావు రేసులో ఉన్నారు. మల్కాజ్గిరి నుండి పోటీ చేసేందుకు బీజేపీ అగ్రనేతలందరూ రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ తనకు సీటు రాని పక్షంలో కాంగ్రెస్ కూటికి చేరేందుకు ఈటెల సిద్ధం అవుతున్నారంటూ ఇటీవల పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీ నుండి సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. భువనగిరి నుండి కోమటిరెడ్డి కుటుంబం లేదా బీసీలకి ఇవ్వాలనే డిమాండ్ ఉంది. అయితే అక్కడ సీటు కోసం నేతల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఇక సికింద్రాబాద్ స్థానం నుండి కొత్త అభ్యర్థిని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇక్కడ నుండి బలమైన బీసీ అభ్యర్థిని బరిలోకి దింపాలని రూలింగ్ పార్టీ ప్రయత్నం చేస్తోంది. మహా న్యూస్.